వచ్చి చూసిన వెంటనే ఈ యొక్క పుస్తకాలు అమ్మద్దు అని చెప్పినప్పటికి కూడా మరి ఈ పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఈరోజు అక్రమంగా పట్టుబడ్డారు. ఈ అక్రమంగా అమ్ముతున్నటువంటి ఈ యొక్క పాఠశాల బుక్స్, యూనిఫామ్స్, టై అన్నీ కూడా మరి పక్క దీన్ని ఖాళీ చేసి పక్క గోదామికి తరలిస్తుండగా ఈరోజు అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకున్న సందర్భంలో పాఠశాల యాజమాన్యం, ఎస్ఆర్టీసీ పాఠశాల యాజమాన్యం కూడా ఉన్నటువంటి వర్కర్స్ కూడా మా పైన దాడికి సిద్ధపడ్డారు. మరి ఈ దాడిని ఖండిస్తూ మరి విద్యాశాఖ అధికారులు వెంటనే వీళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యాశాఖ నిబంధనలు మరి ఈ యొక్క సొసైటీ పేరు మీద నడుపుతున్నటువంటి పాఠశాలలు కేవలం 5% లాభాపేక్ష మరి ఉండాలి, మిగతా మొత్తం కూడా పాఠశాల డెవలప్మెంట్ కోసము ఖర్చు పెట్టాలని జీవో స్పష్టంగా చెప్పినప్పటికీ ఈరోజు పాఠశాల యాజమాన్యాలు వే ఖాతరుగా ఈరోజు విద్యాశాఖ నిబంధనలను పక్కన పెట్టి ఈరోజు లాభార్జన ధ్యేయంగా మరి ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సొమ్ము కాజేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వీళ్లకు తొత్తుగా మారినటువంటి విద్యాశాఖ అధికారులు నిద్రలేసి విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యాసంస్థ డిమాండ్ చేస్తారు.